हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। त्वरलो आंध्र प्रदेश राष्ट्र में जरगनुन्न आंध्र प्रदेश हाई कोर्ट असिस्टेंट एग्जामिनर टाइपिस्ट मरियु कापीस्ट परीक्षल कोसम प्रिपेर अवे अभ्यर्थुलकु इंका 15 रोजुले टाइम उंदन्नमाट। 27वा तारीखन आंध्र प्रदेश हाई कोर्ट असिस्टेंट एग्जामिनर परीक्ष जरुगुतुंडगा 28वा तारीखन टाइपिस्ट अंड कापीस्ट परीक्ष जरुगुतुंदन्नमाट। అయితే ఇంకా 15 రోజులే ఉంది। ఈ 15 రోజులు ఇప్పటివరకు చదివింది ఒక ఎత్తు అయితే ఈ 15 రోజులు ప్రాక్టీస్ అనేది ఒక ఎత్తు ఒక కీలకంగా మనకి మారుతుందంట। ఎందుకంటే ఎంత ప్రిపేర్ అయినా సరే మన ప్రాక్టీస్ పరీక్ష పేపర్లను ప్రాక్టీస్ చేయకపోతే చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది ఎగ్జామ్ లో। దానికోసం దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఎవరైతే ఈ ఎగ్జామ్ రాస్తున్నారో ఆ అభ్యర్థిని దృష్టిలో పెట్టుకొని మన ఛానల్ తరపున 25 ఆన్లైన్ మార్క్ టెస్టులను కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట। 25 ఆన్లైన్ మార్క్ టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది। ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఆన్లైన్ మార్క్ టెస్టులను కేవలం 100 రూపాయలు చెల్లించి రాయవచ్చు అన్నమాట। దీనికోసం www.dailygkintelugu.com అనే వెబ్‌సైట్ కి వెళ్లి www.dailygkintelugu.com అనే వెబ్‌సైట్ కి వెళ్లి మీరు ఈ ఆన్లైన్ మార్క్ టెస్టులను రాయొచ్చు అన్నమాట। అయితే ప్రెజెంట్ మనం 18 టెస్టులను అప్డేట్ చేయడం జరిగింది। ఇంకా 7 టెస్టులు రిమైనింగ్ ఉన్నవి, అవి వచ్చే వారం రోజుల్లో మనకి మిగతా టెస్టులు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది అన్నమాట। ఇలాగా మీరు ఈ ఎగ్జామ్ ని ఇప్పటివరకు ఉన్న ఎగ్జామ్స్ ని మీరు ఎన్ని సార్లైనా మీరు ఆన్లైన్ లో రాసుకోవచ్చు అన్నమాట। ఈ ఆన్లైన్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం లో ఈ ఆన్లైన్ టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది రెండు మీడియం లోనే। మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దీన్ని పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ 25 పేపర్లు కూడా। అయితే త్వరపడండి, ఎందుకంటే ఇప్పటివరకు ప్రిపేర్ అయ్యింది ఒక ఎత్తు, అయితే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయడం ఒక ఎత్తు అన్నమాట। ఎందుకంటే మనకు సరైన ప్రాక్టీస్ లేకపోతే ఎగ్జామ్ హాల్లో మనం కన్ఫ్యూజ్ అయిపోయే అవకాశం ఉంది। ఎందుకంటే మనకు వచ్చిన క్వశ్చన్ ఉన్నా సరే మనము ఆ టైంలో టెన్షన్ పడిపోయి ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా రాయాలి ఏంటన్న టెన్షన్లో ఏంటంటే వచ్చిన క్వశ్చన్స్ కూడా మర్చిపోయే అవకాశం ఉంటుంది। అందువల్ల ఇప్పుడు మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మీరు ఎగ్జామినేషన్ని ఈజీగా రాయగలుగుతారు అన్నమాట। దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఆన్లైన్ మార్క్ టెస్ట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది। ఎందుకంటే అందరికంటే అతి తక్కువ ఫీజులు అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి అతి తక్కువ ఫీజు కేవలం 100 రూపాయలకే ఈ 25 మార్క్ టెస్టులను మేము ఇస్తున్నాం అన్నమాట మా ఛానల్ తరపు నుంచి। అందువల్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ www.dailygkintelugu.com అనే వెబ్సైట్లో ఈ మోడల్ టెస్టులను అందేయడం జరిగిందన్నమాట। ఎవరైతే ఇప్పటివరకు మనకి అమౌంట్ పెట్టి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా వీటిని రాయొచ్చు। అయితే మీరు ఆల్రెడీ అమౌంట్ పే చేసి ఉంటే కనుక మీరు వెబ్‌సైట్ లోకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని పేమెంట్ అడిగితే గనుక మీ ఈమెయిల్ మాకు పంపించినట్లే మీరు ఏ ఈమెయిల్ తో మీరు అమౌంట్ పే చేశారో ఆ ఈమెయిల్ మాకు పంపించినట్లయితే మీ ఈమెయిల్ యాక్టివేట్ చేయడం జరుగుతుంది అన్నమాట। ఒకవేళ ఎవరైనా కొత్తగా పర్చేజ్ చేసుకునే వాళ్ళు అంటే మీకు డైరెక్ట్ గా www.dailygkintelugu.com అనే వెబ్‌సైట్ కి వెళ్తే అక్కడ బై అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది, ఆ ఆప్షన్ క్లిక్ చేసి మీరు పర్చేజ్ చేస్తే కనుక మీరు సైట్ నుంచి ఆటోమేటిక్గా పర్చేజ్ చేస్తే కనుక మీకు ఆటోమేటిక్గా టెస్టులు ఓపెన్ అవుతాయి అన్నమాట। మీకు www.dailygkintelugu అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తాం, ఓపెన్ చేసిన తర్వాత గ్రాండ్ టెస్ట్ అనే ఒక పేజ్ ఉంటుంది, గ్రాండ్ టెస్ట్కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఈ సైట్ చూడండి, ఇదేంటంటే రైట్ సైడ్ కార్నర్లో ఏపీపీఎస్సి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ మార్క్ టెస్టులు, ఏపీ హైకోర్టు అసిస్టెంట్ ఎగ్జామినర్ టైపిస్ట్ అండ్ కాపీస్ట్ ప్రాక్టీస్ పేపర్లు, జనరల్ స్టడీస్ ఫర్ టార్గెట్ 22, ఈ మూడు కేటగిరీస్ ఉంటాయి। ఈ కేటగిరీస్లో మీరు మధ్యలో ఉన్న కేటగిరీ ఏపీ హైకోర్టు అండ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ దీన్ని సెలెక్ట్ చేస్తే కనుక మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట। మీరు ఇక్కడ బై నౌ అన్న ఆప్షన్ క్లిక్ చేసి ఆల్రెడీ మనకి అమౌంట్ పే చేసిన వాళ్ళకైతే ఈ బై నౌ అని అడిగింది, కానీ సైన్ ఇన్ అయిన తర్వాత మీరు ఎప్పుడైతే సైన్ ఇన్ అవ్వారో సైన్ ఇన్ అయితే మీకు ఏపీ హైకోర్టు పేపర్లు కదా మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఏమైనా కొత్త టెస్ట్లు ఏమంటే కమింగ్ సూన్ అని వస్తుంది, పాత టెస్ట్లు ఉంటే రీ అటెంప్ట్ లేదా అటెంప్ట్ టెస్ట్ అని చెప్పేసి అంటుంది ఉంటాయి, ఎవరైనా పేమెంట్ ఆల్రెడీ పే చేసి ఉంటే ఒకవేళ ఆల్రెడీ పే చేసి ఉండి
మీకు ఈ విధంగా రాకపోతే కనుక మాకు ఈమెయిల్ చేస్తే మీ ఈమెయిల్ని మేము యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా కొత్త వారు అయితే కనుక మీరు జస్ట్ మీరైతే కొత్త వారు అయితే కనుక మీకు ఈ విధంగా వస్తుంది, బై నౌ వన్ వస్తుంది. బై నౌ వన్ క్లిక్ చేసిన తర్వాత ఒక ఆల్రెడీ మీరు దీంట్లో సైన్ అప్ అవుతే డైరెక్ట్ బై నౌ కొట్టండి. బై నౌ కొడితే మీకు ఇన్స్టా మోజులకు మిమ్మల్ని తీసుకెళ్తుంటే ఇన్స్టా మోజులో మీరు వ్యాలెట్ ద్వారా, పేటిఎం వ్యాలెట్ ద్వారా కానీ, మొబిక్విక్ వ్యాలెట్ ద్వారా కానీ, లేకపోతే క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా కూడా మీరు అమౌంట్ పే చేసి మీరు దీన్ని పర్చేజ్ చేయవచ్చు అనమాట. కేవలం 100 రూపాయలకే ఇచ్చాము. ఈ 100 రూపాయలు మీకు డిడక్ట్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇది యాక్టివేట్ అయిపోద్ది అనమాట. ఎవరైతే వెబ్సైట్లోకి వెళ్ళి అమౌంట్ పే చేశారో వాళ్ళకి మీకు డైరెక్ట్గా ఈ టెస్ట్లు అనేవి ఓపెన్ అయిపోతాయి. ఎవరైతే ఒకవేళ మేము ప్రత్యేకంగా పంపించిన ఇన్స్టా మోజో లింక్ ద్వారా, మేము పంపించిన ఇన్స్టా మోజో లింక్ ద్వారా పర్చేజ్ చేస్తే కనుక వాళ్ళకి లేట్ అవుతుంది అనమాట యాక్టివేషన్. అందువల్ల ఏంటంటే మీరు ఇంకా 15 రోజులు ఉంది కాబట్టి మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి డైలీ జీకేఎన్ తెలుగు డాట్ కామ్ వెబ్సైట్లోకి వెళ్ళి గ్రాండ్ టెస్ట్ కేటగిరీలోకి వెళ్ళి గ్రాండ్ టెస్ట్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అసిస్టెంట్ ఎగ్జామినర్ టైపిస్ట్ అండ్ కాపీస్ట్ ఎగ్జామ్ పేపర్ సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు పర్చేజ్ చేసుకోండి. పర్చేజ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఈ విధంగా మీకు హైకోర్టు పేపర్లు ఓపెన్ అవుతాయి అన్నమాట. జస్ట్ ఈ హైకోర్టు పేపర్లు ఓపెన్ అయిన తర్వాత మనకి ఇప్పటివరకు 18 పేపర్లు అయితే మీకు లైవ్ చేయడం జరిగింది. ఇంకా 7 పేపర్లు అతి తొందరలో అంటే 7 రోజుల్లోనే మిగతా 7 పేపర్లు కూడా అందేయడం జరుగుతుంది అన్నమాట. అంటే నవంబర్ 21 నాటికి మిగతా 7 పేపర్లను కూడా మీకు ఆన్లైన్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే పర్చేజ్ చేసుకున్నారో వాళ్ళు ఆల్రెడీ పర్చేజ్ చేసిన వాళ్ళకి ఈవినింగ్ లోపు మీకు 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్, అలాగే 2021కి సంబంధించిన హాఫ్ ఇయర్ కరెంట్ అఫైర్స్ మీకు ఈమెయిల్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఇప్పటివరకు కండక్ట్ చేసిన టెస్ట్ పేపర్లు కూడా, ఈ 18 పేపర్లను కూడా మీకు పీడిఎఫ్ రూపంలో మీకు పంపించడం జరుగుతుంది. ఈవినింగ్ లోపు పంపించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటే మాత్రం ఇక్కడ ఏం చేస్తారంటే అటెంప్ట్ టెస్ట్ అంటారు. మీకంటే నేను ఆల్రెడీ అటెంప్ట్ చేశాను కాబట్టి రీ అటెంప్ట్ అంటుంది. కొత్త వారు అయితే అటెంప్ట్ టెస్ట్ అని చెప్పేసి అంటుంది అనమాట. అటెంప్ట్ టెస్ట్లోకి వెళ్తారు. తర్వాత స్టార్ట్ క్విజ్, ఇక్కడ మీకు క్వశ్చన్ ఇంగ్లీష్లో, తెలుగు మరి ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. తర్వాత కింద స్క్రోల్ చేస్తే ఆప్షన్స్ వస్తాయన్నమాట. ఈ విధంగా మీకు క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుతుందన్నమాట. ఈ విధంగా క్వశ్చన్ పేపర్ మొత్తం 100 క్వశ్చన్లు ఉంటాయి. 100 క్వశ్చన్లు ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మొత్తం 100 క్వశ్చన్లు మీకు ఒకవేళ ఏదైనా ఆన్సర్ తెలియకపోతే, ఒకవేళ డౌట్ ఉన్న క్వశ్చన్ ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకుని మార్క్ ఫేర్ రివ్యూ అనొచ్చు. అంటే ఏ కలర్లో ఏదైతే కనిపించిందో అది మీరు ఆన్సర్ ఇవ్వలేనట్టు అర్థం అనమాట. అలాగే ఒకవేళ ఆన్సర్ ఇచ్చి సేవ్ చేస్తారంటే గ్రీన్ కలర్లో వస్తుంది. దాన్ని ఏంటంటే మీరు కాన్ఫిడెంట్గా ఇదేంటంటే ఇది ఒక లాజిక్ అనమాట. ఇప్పుడు ఆన్లైన్ టెస్ట్లోకి మనకి ఒక లాజిక్ ఉంటుంది. మొత్తం మనకి అక్కడ 4 కలర్స్ బబుల్స్ ఉంటాయన్నమాట ఎగ్జామ్లో కూడా. అదేంటంటే ఫస్ట్ ఉన్నది గ్రీన్ కలర్ బబుల్ చూసుకుంటే, గ్రీన్ కలర్ బబుల్స్లో మీరు మీకు పక్కగా ఆన్సర్ తెలిసిన క్వశ్చన్కి ఏంటంటే మీరు క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చి సేవ్ అని కొట్టాలి. అప్పుడు అలాది గ్రీన్ కలర్ కింద మారుతుంది. అంటే మీరు కన్ఫామ్గా మీకు ఆన్సర్ తెలిసిన క్వశ్చన్ అనమాట. ఇంక మీరు దాన్ని రివ్యూ చేయగలదు. అది కాకుండా క్వశ్చన్ను మీరు మార్క్ చేసి, ఆన్సర్ మార్క్ చేసి రివ్యూ అని క్లిక్ చేస్తే కనుక మీకు ఈ కలర్లో వైలెట్ కలర్లో కనిపిస్తుంది. దాని అర్థం ఏంటంటే ఒకవేళ పొరపాటు మీకు ఎగ్జామ్ టైం అయిపోయి వదిలేసినా సరే ఆ క్వశ్చన్ ఏంటంటే మీకు వ్యాలిడేషన్ కింద తీసుకుంటుంది అనమాట సిస్టమ్. మీకు ఎగ్జామ్ టైం అయిపోయి మీరు చూడకుండా వదిలేస్తే కనుక, ఎగ్జామినేషన్ క్లోజ్ అయిపోతే కనుక మీరు ఏదైతే వైలెట్ కలర్లో ఉందో అంటే దాన్ని ఆన్సర్ సబ్మిట్ చేసి సేవ్ మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని కొట్టారో అదేంటంటే మీకు ఆటోమేటిక్గా ఇంటర్నల్గా సేవ్ అయిపోద్ది. ఏంటంటే కాకపోతే మీకు ఏంటంటే ఈ కలర్లో కనిపిస్తే ఒకవేళ మీకు లాస్ట్లో టైం ఉంటే ఈజీగా రివ్యూ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. అంటే ఒక 50 క్వశ్చన్కి వెళ్ళిపోయారు, ఈ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకోవాలంటే మీకు ఈజీగా కనిపిస్తుంది అనమాట వైలెట్ కలర్. అదే నెక్స్ట్కి వెళ్ళాను. దీన్ని ఏంటంటే ఏమి సేవ్ చేయకుండా వదిలేసాను అంటే కనుక ఎల్లో కలర్లో కనిపిస్తుంది అనమాట. ఎల్లో కలర్లో కనిపిస్తుంటే ఆ క్వశ్చన్ మీరు చూసారు కానీ ఆన్సర్ ఇవ్వలేనట్టు అర్థం అనమాట. క్వశ్చన్ మీరు చూసారు కానీ ఆన్సర్ ఇవ్వలేనట్టు అర్థం. అదే మీకు కొద్దిగా లైట్ సిమెంట్ కలర్ షేడ్లో ఉంటే కనుక
అసలు మీరు ఆ క్వశ్చన్కి వెళ్ళలేనట్టు అర్థం అనమాట. ఓకే, ఇక్కడ మనకేం క్వశ్చన్లు ఇవ్వలేదు, వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఈ ఎల్లో కలర్లో ఏదైతే కనిపించిందో అది మీరు క్వశ్చన్ చూసారు కానీ ఆన్సర్ చేయలేదు. అదే సిమెంట్ కలర్లో కనిపిస్తే మీరు అసలు క్వశ్చన్ చూడలేదు. వైలెట్ కలర్లో కనిపిస్తే మీరు దాన్ని ఏంటంటే ఆన్సర్ ఇచ్చారు కానీ డౌట్ ఉందని చెప్పేసి దాన్ని పక్కన పెట్టారనమాట. ఒకవేళ మీకు లాస్ట్లో టైం ఉంటే వెరిఫై చేసుకుని కరెక్ట్ ఆన్సర్ ఏమిటో పెడతారు, లేకపోతే అప్పటికి ఏదైతే ఆన్సర్ ఇచ్చారో మీకు అది తీసుకుంటుంది అనమాట. ఈ విధంగా మీకు ఆన్లైన్ ఎగ్జామ్ కొద్దిగా ప్రాక్టీస్ అవ్వడానికి ఈ ప్రాక్టీస్ పేపర్లు పనికి వస్తాయి. అందువల్ల ఈ ప్రాక్టీస్ పేపర్లు అతి తక్కువ డబ్బులకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోండి. ఆల్రెడీ పర్చేజ్ చేసుకున్న వాళ్ళు మీకు ఇబ్బంది అవుతాయి కనుక మనకి మీకు డిస్క్రిప్షన్లో ఒక ఈమెయిల్ ఇస్తాను, ఆ ఈమెయిల్కి మీ డౌట్స్ని మాకు పంపిస్తే కనుక, మీ ఈమెయిల్ మాకు పంపిస్తే కనుక మీకు ఆటోమేటిక్గా యాక్టివేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే అతి తక్కువ రోజులు ఉంది కదా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం అయితే కాదు. ఒకవేళ మీరు మా సైట్లో సైన్ని పవ్వకపోవడం వల్ల ఏంటంటే ఇబ్బందులు వస్తాయి అనమాట. కొంతమంది డైరెక్ట్గా అమౌంట్ పే చేశారు, వాళ్ళు ఏంటంటే మా దగ్గర వాళ్ళ ఈమెయిల్స్ సేవ్ చేసి లేవు. అందువల్ల ఏంటంటే కంపల్సరీగా మీరు సైట్లో సైన్ అప్ అవుతే కనుక ఫ్రీగా సైన్ అప్ అవ్వండి, తర్వాత ఈమెయిల్ పంపితే మేము యాక్టివేట్ చేస్తాం అనమాట. అదే డైరెక్ట్గా మీరు సైట్ నుంచి కొనుక్కుంటే కనుక నేను చెప్పాను కదా, ఇది లాస్ట్లో ఏంటంటే మొత్తం క్వశ్చన్స్ అయిపోయింది సబ్మిట్ కొడతారు. ఓకే, ఇక్కడ మీకు ఓవరాల్ ర్యాంకింగ్ కనిపిస్తుంది మీకు. ఇక్కడ ఏంటంటే స్టేట్ వైడ్ ర్యాంకింగ్ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట, ఎవరు ఎంతవరకు మార్క్ చేశారు. లాస్ట్లో ఏంటంటే డౌన్లోడ్ రివ్యూ పీడిఎఫ్, డౌన్లోడ్ రివ్యూ పీడిఎఫ్ ఉంటుంది. ఈ డౌన్లోడ్ రివ్యూ పీడిఎఫ్ క్లిక్ చేస్తే మీరు ఇప్పుడు దాకా చేసిన అటెంప్ట్ చేసిన టెస్ట్ని మీరు రివ్యూ చేసుకుని పీడిఎఫ్ కింద సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఏంటంటే మీకు మొబైల్లో ఓపెన్ అవుద్ది, ల్యాప్టాప్లో ఓపెన్ అవుద్ది, ఇబ్బంది అవుతాయి ఏం లేదు. మొబైల్ కాకపోతే ఏంటంటే మీరు యాప్లో కాకుండా డైలీ జీకే అని తెలుగు యాప్లో కాకుండా డైరెక్ట్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో మాత్రమే ఓపెన్ చేయాలి దీన్ని. మొబైల్లో ఓపెన్ చేసినా లేక మీకు మొబైల్లో ఓపెన్ చేసినా ల్యాప్టాప్లో ఓపెన్ చేసినా గూగుల్ క్రోమ్ బ్రౌజర్లు మాత్రం ఓపెన్ చేయాలి. మొబైల్లో తేజస్వి యాప్లో ఇది ఓపెన్ అవ్వదు. ఈ లింక్ www.dailyjkn.telugu.com దాన్ని గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో మాత్రం ఓపెన్ చేయండి, అక్కడ మాత్రం మీకు ఇది ఉంటుంది అన్నమాట. తేజస్వి యాప్లో మీకు అందుబాటులో ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు వచ్చిన తర్వాత నేను సేవ్ యాస్ పీడిఎఫ్ చేసుకొచ్చి ఉంటాం. మొత్తం 100 క్వశ్చన్లు కూడా మీకు పీడిఎఫ్ సేవ్ చేయడం జరుగుతుంది అనమాట. పీడిఎఫ్ ఈ రకంగా సేవ్ అవుతుంది, క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్ ఉంటుంది, దాని కింద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట. అర్థం మనకి ఏంటంటే మొత్తం 100 క్వశ్చన్లకు గాను 3 సిలబస్లను కవర్ చేస్తూ ఈ మోడల్ పేపర్ను ఇవ్వడం జరిగింది. అంటే మనం మోడల్ పేపర్ని ఏంటంటే కొద్దిగా టఫ్గా ఇవ్వడం జరిగింది, కొద్దిగా ఈజీ, కొన్ని మోడల్ పేపర్లు ఈజీగా ఇవ్వడం జరిగింది, కొన్ని టఫ్గా ఇవ్వడం జరిగింది. మొత్తం అందరినీ కవర్ చేస్తూ ఈ పేపర్లు అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఇది మీకు ప్రాక్టీస్ పర్పస్ మాత్రం చాలా ఉపయోగపడుతుంది, అది మాత్రం నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఎందుకంటే ప్రాక్టీస్ మీన్స్ మ్యాథ్స్ మ్యాథ్స్ పర్ఫెక్ట్ అంటారు. ఎందుకంటే మనం ఎంత ప్రాక్టీస్ చేస్తేనే అంత అలాగే మనం దాని ప్రభావం మన మీద ఉంటుంది అనమాట. అందువల్ల ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళకుండా ఎంతో కొంత ప్రాక్టీస్ చేసి వెళ్తేనే మీకు ఉపయోగపడుతుంది. అందులోనే ఈ ప్రాక్టీస్ కోసం మా ఛానల్ నుంచి అతి తక్కువ ధరకే మీకు అందించడం జరుగుతుంది. అందువల్ల మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోండి. వీడియో నచ్చినట్టయితే కనుక, మా ప్రయత్నం మీకు నచ్చినట్టయితే కనుక వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే మీ తోటి వారికి షేర్ చేయండి, వాళ్ళని కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోమని చెప్పండి. ఇదే స్ఫూర్తితో త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగనున్న కానిస్టేబుల్ అలాగే ఎస్ఐ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 4 జాబులకు కూడా మోడల్ పేపర్ను తయారు చేయాలనే ఉద్దేశంతో అతి తక్కువ రేటుకే క్వాలిటీ పేపర్స్ను ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ప్రయత్నం చేస్తున్నాము. మా యొక్క ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చినట్టయితే, మా ప్రయత్నం నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ విలువైన కామెంట్ని తెలియచేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన ప్రయత్నాన్ని షేర్ వేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సైట్ పేరు www.dailyjkntelugu.com, గుర్తుపెట్టుకోండి, dailyjkntelugu.com అనమాట. దీంట్లో మనకు డైలీ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేస్తాము, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాము, అలాగే
డైలీ డోస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అప్డేట్ చేస్తాము.